హీరో సాయి ధరమ్ తేజ్. సినిమాల్లో అతి తక్కువ కాలంలోనే పెద్ద హీరోగా ఎదిగిన వాళ్ళలో సాయి ధరమ్ తేజ్ కూడా ఒకరు. అయితే సెప్టెంబర్ 10 శుక్రవారం రోజు సాయి ధరమ్ తేజ్కి యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్ తర్వాత వచ్చిన విజువల్స్ నిజంగానే చాలామందిని చాలా భయపెట్టాయనే చెప్పొచ్చు. అయితే ఇంతకీ యాక్సిడెంట్ ఎలా జరిగింది, ఎక్కడ జరిగిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. సాయి ధరమ్ తేజ్కి బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టం. వీకెండ్స్ అప్పుడు అలాగే ఖాళీగా ఉన్నప్పుడు తన ఫ్రెండ్స్తో కలిసి బైక్ రైడింగ్కు వెళ్తుంటాడు. సో అలాగే ఆ రోజు కూడా తన బైక్ని తీసుకొని రైడింగ్కు వెళ్ళాడు. సాయి ధరమ్ తేజ్ ఈవినింగ్ జూబ్లీ హిల్స్ నుండి గచ్చిబౌలికి తన ట్రయంప్ బైక్ మీద వెళుతుండగా 7:30 PM నోలెడ్ సిటీ ఐటీ కారిడార్ దగ్గరలో ఈ యాక్సిడెంట్ జరిగింది. అయితే సాయి ధరమ్ తేజ్ హెల్మెట్ పెట్టుకోవడం వల్ల తన తలకైతే ఎటువంటి గాయాలు అవ్వలేదు. కానీ 100 స్పీడ్లో రావడం వల్ల బాడీ మీద కొన్ని ఇంజూరీస్ అయ్యాయి. సాయి ధరమ్ తేజ్ అయితే ఏ వెహికల్కి యాక్సిడెంట్ చేయలేదు. తనే బైక్ కంట్రోల్ను కోల్పోయి రోడ్డు మీద స్కిడ్ అయిపోవడం జరిగింది. అయితే తను పడిపోయినప్పుడు రైట్ సైడ్లో పడడం వల్ల రైట్ సైడ్ ఆంబ్రోస్ మీద, రైట్ సైడ్ చెస్ట్ మీద ఇంకా కొన్ని దెబ్బలు తగిలాయి. కానీ మెయిన్గా రైట్ సైడ్ కాలర్ బోన్ అనేది ఫ్రాక్చర్ అయ్యింది. అయితే యాక్సిడెంట్ అయిన వెంటనే ఆ పక్కనే ఉన్న స్థానికుడు 108కి ఫోన్ చేయగా అతని దగ్గరలో ఉన్న మెడికవర్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. కొద్దిసేపట్లోనే అక్కడికి మెగా ఫ్యామిలీ అంతా వచ్చారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ఇంకా మెగా ఫ్యామిలీ అందరూ వచ్చారు. కొద్దిసేపటికి మెగా ఫ్యామిలీ ఇంకా బెటర్ ట్రీట్మెంట్ ఇప్పించాలన్న ఉద్దేశంతో సాయి ధరమ్ తేజ్ని అపోలో హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఇప్పటికైతే సాయి ధరమ్ తేజ్ అవుట్ ఆఫ్ డేంజర్. అతనికి పెద్దగా గాయాలైతే అవ్వలేదు. అయితే అసలు యాక్సిడెంట్ అవ్వడానికి కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మొదట్లో తను పడిపోవడానికి కారణం తను ఓవర్ స్పీడ్గా వెళ్ళడం వల్ల సడన్గా బ్రేక్ కొట్టేసరికి టైర్ స్కిడ్ అయ్యి కింద పడిపోయి ఉంటాడు అని అందరూ అనుకున్నారు. అండ్ అలాగే మరికొంతమంది తను తాగి డ్రైవింగ్ చేసి ఉంటాడు అందుకే కింద పడిపోయి ఉంటాడు అని అనుకున్నారు. కానీ ఈ రెండు వాస్తవం కాదు. మనం ఒకసారి CCTVలో రికార్డ్ అయిన వీడియో చూసినట్లయితే అక్కడ సాయి ధరమ్ తేజ్ వేగంగా వెళ్తున్నట్లయితే మనకు అనిపించట్లేదు. అతను 80 నుంచి 100 స్పీడ్లో మాత్రమే వెళ్తున్నాడు. నిజానికి 600 cc ఉన్న ట్రయంప్ బైక్కి 100 స్పీడ్ అంటే అది మినిమం స్పీడ్ మాత్రమే. సాయి ధరమ్ తేజ్ తన ముందు వెళ్తున్న బైక్ని తప్పించుకోపోయి కొంచెం క్రాష్ చేసి లెఫ్ట్కి తిరిగి ముందు బ్రేక్ వేశాడు. దాంతో ఆ రోడ్డు మీద ఇసుక అనేది ఎక్కువగా ఉండడం వల్ల టైర్ స్కిడ్ అయ్యి పడిపోయాడు. అయితే మనం ట్రయంప్ బైక్ టైర్ని చూసినట్టయితే అది మామూలు బైక్ టైర్లా ఎక్కువగా గ్రిప్ అనేది ఉండదు. ట్రయంప్ బైక్ టైర్స్ అనేవి చాలా నున్నగా ఉంటాయి. ఈ బైక్స్ కేవలం హైవేస్ను దృష్టిలో పెట్టుకుని మాత్రమే డిజైన్ చేస్తారు. సో రోడ్డు మీద ఇసుక ఉండడం వల్ల టైర్ స్కిడ్ అయ్యి సాయి ధరమ్ తేజ్ కింద పడిపోయాడు. అంతేగాని తాగడం వల్ల కానీ ఓవర్ స్పీడ్గా వెళ్ళడం వల్ల కానీ కాదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.